Non parlez. రైట్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బిడ్డలు బసవేశ్వరరావు, రాజకుమారి, గత 3 సంవత్సరాల క్రితం దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె వందన, మరి అతి చిన్న వయసులో భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధి అనబడే క్యాన్సర్ అనేటటువంటి వ్యాధితో ఇంకెంతో కాలం బిడ్డ బ్రతుకుదని చెప్పినటువంటి సందర్భంలో నేను కూడా మరి హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. అయితే దేవుని అందరి భయభక్తులు కలిగి విశ్వాసం ద్వారా దేవుడు ఆ బిడ్డను స్వస్థత అనుగ్రహించి ఇప్పుడు మాట్లాడగలుగుతుంది, నడవగలుగుతుంది, మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆ బిడ్డను దేవుడు ఇంకా బలపరుస్తాడు అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని మరి ముందుకు చిన్న సాక్ష్యం ద్వారా నేను తీసుకొని వస్తున్నాను. దయచేసి వినండి. దేవుని యొక్క పరిశుద్ధ నామములు అందరికీ వందాలండి. చూస్తున్నటువంటి బిడ్డ గడిచినటువంటి 3 సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ ద్వారా వ్యాధి సోకి చాలా బాధపడ్డా ఉండదు. మేము తిరగలేని చూడటంటూ లేదు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాం. డాక్టర్లు అయితే ఏమి చనిపోద్దని చెప్పారు, 1 సంవత్సరం కన్నా ఎక్కువ బతుకుతాను అన్నారు. అయితే దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము హార్మోన్స్ పొంది ఈ బిడ్డ పట్ల ఎక్కడికో తిరిగి ప్రార్థన చేయించు. మేము ప్రార్థన చేయించు పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాం, కానీ ఈ దినాన దేవుడి రీతిగా శృతించాడు. బిడ్డను ఇంతవరకు సజీవ లేఖలో ఉంచాడు. ఈ దినాన పుట్టినరోజు చేయడానికి, బర్త్డే చేయడానికి కృప చూపాడు ఆయన. బిడ్డ ఎప్పుడో చనిపోద్దనుకున్నాం, ఆయన చూపినటువంటి ప్రేమకు ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఈవిడ ఆరోగ్యం పట్ల ఇంకా గొప్ప కార్యం చేయాలని ఆయనకెప్పుడు మేము ప్రార్థిస్తూనే ఉంటాం. మరి సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి పాపం దేవుడు కాచి కాపాడు.